నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి, పీసీఓడి. ఇప్పుడు ఉన్న ప్రతి పిల్లల్లో కూడా ఈ పీసీఓడి అనేది కనిపిస్తూ ఉంది. అసలు పీసీఓడి కారణం ఏంటి, ఇది వస్తే ఏం చేయాలి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు బిఏ వెంకట్రావు గారు, ఆయుర్వేదం డాక్టర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు. పీసీఓడి, మనకి గర్భ సంచులు, నీటి బుడగలు, ఇవి ఎందుకు వస్తాయి? అసలు వచ్చిన తర్వాత వీటిని ఎలా తగ్గించుకోవాలంటారు? ఇప్పుడు ఈ గర్భ సంచులు నీటి బుడగలు అంటారు. అయితే ఇవి తినే ఆహారం వల్ల, ఇప్పుడు ఇక వాతావరణం ఈ దీని వల్లనే ఇక ఇటువంటివి అన్నీ వస్తుంటాయి చాలామందికి. అయితే దీనికి నవసారం అని దొరుకుతుంది, బయట షాపుల్లో దొరుకుతుంది. ఆ నవసారం, పచ్చి నవసారం చక్కలు చక్కలు ఉంటుంది, దాన్ని తెచ్చి మెత్తగా దంచి నీళ్ళల్లో మసల పెట్టాలి. నీటిలో మసల పెట్టి మళ్ళా ఒక ప్లాస్టిక్ కవర్లో పరిచి దాంట్లో ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మళ్ళీ పొడి అవుతుంది. ఆ పొడిని క్యాప్సూల్, ఎంటీ క్యాప్సూల్ నింపాలి. ఆ క్యాప్సూల్ నింపిన తర్వాత పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి చేసుకోవాలి క్యాప్సూల్. ఓకే, అట్లా ఒక నలభై రోజులు చేసుకొని టెస్ట్ చేయించుకోవాలి ఉన్నాయా లేదా. ఉంటే ఇంకొక నెల వాడాలి. కొంతమందికి పచ్చి మందులన్నీ కరిగిపోతాయి, అది దానికి ఆపరేషన్ అవసరం లేదు. ఆ ప్రకారంగా తేలిగ్గా ఇవి తగ్గిపోతాయి. అవి కరిగిపోయి మళ్ళీ లైఫ్లో రావు. అవునా? కానీ డాక్టర్లు ఏం చేస్తారంటే ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ వస్తాయి. ఈ ఆయుర్వేదం మందు వాడినందువల్ల అట్లా రావు, తిరిగి రావు. ఒక్కసారి చేస్తే చాలు. నవసారం తీసుకొచ్చి ఆపరేషన్ అవసరం లేదు, ఏం లేదు. లోపలికి లోపల బల్ల కానీ, గడ్డలు కానీ, ఈ పిసిఓడి కానీ, ఇలాంటివి ఏమున్నా కరిగిపోతాయి. దీంతో ఆ ఒక్కటే అంత పని చేస్తుంది. ఓకే, అది మరి చేసుకోవాలా? చాలాసార్లు చెప్తున్నాయి ఇట్లా, మీరు మీరే చేసుకోండి, మీకు అవసరం లేదు డాక్టర్ దగ్గర పోయి అవసరం లేదని. ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీరు కూడా ఇస్తారా? ఓకే, మా దగ్గరికి వస్తారు చాలా మంది. ఇప్పుడు వాళ్ళు చేసుకోలేరు, ఓపుకుండా చాలా మందికి వస్తారు మా దగ్గరికి వస్తారు. ఓకే, ఇస్తాం మేము. ఓకే, మా దగ్గర రెడీగా ఉంటుంది. అది ఉన్నది లేనిది టెస్ట్ చేసుకొని మీ దగ్గరికి రావాలంటారు? ఓకే, ఒకసారి వచ్చిందని తెలిస్తే మీ దగ్గరికి వస్తే మందులు ఇస్తారు. మళ్ళీ రాదు, ఆపరేషన్ అవసరం లేదు. ప్రతిదానికి ఆపరేషన్ అవసరం లేదు. ఓకే, డాక్టర్లు అయితే ప్రతిదానికి చెప్తారు, భయపెడతారు, నీ ప్రాణం పోతుంది, లేదా నీకు ఏమన్నా అవుతుంది, నీ కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి, ఇట్లా భయం పెట్టి వాళ్ళు ఒక క్యాష్ చేసుకుంటారు. అవును, ఆపరేషన్ చిన్న ఆపరేషన్ అంటారు, అది అంటారు ఇది అంటారు. ఆపరేషన్ చేస్తే, ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చినాయి చాలామంది. అట్లా వచ్చిన వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. ఓకే, రెండోసారి వచ్చిన వాళ్ళు తగ్గించినాం. వేల మందికి ఇస్తున్నాం ఇప్పుడు. మేము సుమారు 50 ఏళ్ళ నుంచి చిక్కటపల్లి మా క్లినిక్ ఉంది. ఎంతమందికి ఇచ్చింటాం? లక్షల్లో పేషెంట్లు. కాబట్టి అందరు రారు కదా. అవును, డబ్బు వ్యామోహం. డబ్బు ఉన్నప్పుడు ధనం ఉంటే ఎవరికైనా పేదోళ్ళకు పంచాలి, లేకుంటే ఎవరికైనా సాయం చేయాలా? వీడు ఏం చేస్తాడు, ఎందుకు పోవాలి ప్యారిస్ క్రికెట్ చూడడానికి? ఇట్లుంటుంది, పైసలు ఉంటే మనిషికి అట్లా పిచ్చి పిచ్చి కోరికలు వస్తాయి. ఆ పిచ్చి కోరికలు ఉండకూడదు మనిషికి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్.